సింధు మొబైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అది పార్క్ లో దొరికిందండి. నా సంతోషాన్ని కోరుకునే నాన్న ఎప్పుడో చనిపోయారు. నా కన్న తల్లి కొద్ది గంటల క్రితమే పోయింది. నా గురించి ఆలోచించకు, హ్యాపీగా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. నేను అడ్డం రాను, పట్టించుకోను. ఇప్పుడు సంతోషమే కదా, నీకు కావాల్సింది కూడా అదే కదా. లీవ్ మీ అలోన్. అది కాదు బేబీ, లీవ్ మీ అలోన్. మనుషులు ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేక దేవుడు అనుబంధాన్ని క్రియేట్ చేసి ఆడుకుంటున్నాడు. ఇంత మొండితనం ఎందుకో అర్థం కావడం లేదు. తన మీద నాకెంత ప్రేమ ఉందో తెలిసి కూడా ఏడిపిస్తోంది. ఏం చేయను ముఖేష్. మీరు కార్తీక్ ఇంటికి వెళ్ళిన విషయం చెప్పారా? తెలిసిపోయింది. మరి ఏమన్నారు? ఈ రోజుతో అమ్మ కూడా చచ్చిపోయింది అనుకుంటానంది. సింధు మన మాట వినే స్టేజ్ దాటిపోయింది. కొన్నాళ్ళు తన ప్రేమ పెళ్లి ప్రస్తావన రాకుండా చూసుకోవాలి. ముఖేష్ ఎందుకో దాని కండిషన్ చూస్తుంటే భయమేస్తోంది. మేడం, ఎన్నో ఆటపోట్లను తట్టుకుని ఈ స్టేజ్కి చేరుకున్నారు. నిరాశకు లొంగిపోకూడదు. అదే జరిగితే జీవితానికి అర్థం లేదు. ధైర్యంగా ఉండండి. మేడం, సింధు మన పెళ్లిని అంగీకరించే రోజు తప్పకొస్తుంది, తప్పకొస్తుంది. రండి మేడం. రిచ్చు, అమ్మ చెప్పింది కరెక్టే. అమ్మ మెచ్చుకుంది, పొంగిపోతుంది. బిడ్డకు మంచి చేయాలనుకుంటుంది. ఏడు చెంప దెబ్బలు గుర్తు పెట్టుకో. గోప పగలాలా, నీ మనువు కావాలా? అంత వివరంగా చెప్పాక అనుమానం అనవసరంగా కిట్టుగా. పాతాల భైరవ సినిమాలో తోటరాముడు రాజయ్యాడు, నీకేం తక్కువరా? రేపు ఉదయాన్నే మొబైల్ తీసుకొచ్చి మా గేట్ దగ్గర వాచ్మెన్ కిచ్చాడు. వీడేంటి, వాచ్మెన్ అంటే ఎలా కూడా ఉంటారా?
అయినా వీడితో మనకేం పని. ఇది నా పేరు కాదు, కిట్టు. బాగుందా? పేరు బానే ఉంది, నీ పద్ధతే బాగలేదు. అత్తారింట్లో దూరినట్టు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోవడమేనా? ఎటకరంగానే నిజమే చెప్పాడు. కాలం కలిసి వస్తే ఇది నా అత్తారిల్లే. హలో, ఏంటా మెలకలు తిరగడం? సిగ్గు. ఎందుకు? నీకు అర్థం కాదులే, పని చూసుకో. హలో, ఎక్కడికి, ఎవరు కావాలి? సింధు గారు. సింధునా? ఎందుకు? ఇదిగో ఆవిడ మొబైల్, నాకు దొరికింది, ఇచ్చేద్దామని వచ్చాను. ఇలా ఇవ్వు, నేను ఇస్తాను. ఏ, నేను ఇవ్వకూడదా? సింధు బిజీగా ఉంది. ఇలా ఇవ్వు, నేను ఇస్తాను. కిట్టుగాడు వచ్చాడని చెప్పండి. అంత క్లోజా? మరి హలో, టైం వేస్ట్ అవుతుంది, తొందరగా పిలవండి. అరే, కుదరదని చెప్తే అర్థం కావట్లేదా? మొబైల్ లైవ్, నేను ఇస్తాను. సింధుని కలుద్దామని ఆశగా వస్తే సెకండ్లో అడ్డం పడతాడంటే. హలో, దిక్కులు చూస్తున్నావేంటి? మొబైల్ లైవ్, నేను ఇస్తానని చెప్పాను కదా. ఇవ్వకపోతే, జేబులో పెట్టుకుని మర్చిపోతే, మళ్ళీ పోగొడితే, చెడ్డ పేరు ఎవరికి? నాకే కదా. ఇస్తావా లేదా? అవును, మనలో మనమాట. అసలు నువ్వెవరు? సింధు వాళ్ళ ఫాదర్ని. చాలు, ఆపండి. ఇంకోసారి ఆ మాట అన్నావనుకో, మర్యాదగా ఉండదు. హౌ డేర్ యు, హా? నా తండ్రిని అని చెప్పుకోవడానికి ఎంత ధైర్యం నీకు? ఈయన మీ నాన్న కాదా? నువ్వు ఇలా రాకిట్టు. సింధు, ఏంటి? నన్ను అంటున్నావని బాధగా లేదమ్మా. ఇలా పరాయి వాళ్ళని ఇంట్లోకి తీసుకురావడం. ఎవరు పరాయి వాళ్ళు? మరి మీరేంటి? తల దించుకున్నంత మాత్రాన అయిన వాళ్ళు కాలేరు. తల కిందులుగా తపస్సు చేసిన మా నాన్న ప్లేస్ లోకి రాలేరు. అయినా నా కోసం వచ్చిన వ్యక్తిని ఆపే హక్కు మీకెవరిచ్చారు? మీ పనేంటో మీరు చూసుకోండి. కిట్టు, ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవును, మీ నాన్నగారు ఎక్కడ? అదిగో అక్కడ. ఈ ఫ్యామిలీ చరిత్ర ఏదో గజిబిజిగా ఉన్నట్టుంది. పనోడిని చూపించి నాన్న అంటుందేంటి? కూర్చో కిట్టు, కూర్చో. ఓకేనా? నా కోసం చాలా శ్రమ పడి వచ్చావు. శ్రమ కాదు, ప్రేమ. కిట్టు, ఏం తీసుకుంటావు? ముందు మీ మొబైల్ తీసుకోండి. థ్యాంక్ యూ కిట్టు, థ్యాంక్స్ ఎ లాట్.
అడ్రస్ ఎలా తెలిసింది? మీ అమ్మగారు చెప్పారు. ఇంట్లో ఉన్నారా? లేదు, బయటికి వెళ్ళింది. ఆ కిట్టు కాఫీ టీ కూల్ డ్రింక్ ఏమైనా కావాలా? మీరు చాలు. అదే అంటే మీరు మాట్లాడుతుంటే చాలు, 10 ఫిల్టర్ కాఫీలు ఒక్కసారి తాగినంత ఆనందంగా ఉంటుంది. మా నాన్న కూడా సరిగ్గా ఇలాగే అనేవారు. మీ నాన్న అంటే? ఇందాక చూపించాను కదా, అదిగో ఆయనే మా నాన్న. కన్ఫ్యూజన్ ఉంది. మీ నాన్న ఏంటి, పనుడు గెటప్ లో ఉన్నాడు? మా నాన్నని పనివాడు అంటావా? నాలుగు నాలుగా లే లే, ఏడు చంప దెబ్బలు గుర్తు పెట్టుకో. ఓబ పగలాలా, నీ మనువు కావాలా? థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? థ్యాంక్స్ అండి. గెట్ అవుట్, గెట్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్సా. సాంబార్ రొట్టించు. కూర్చో ముఖేష్, మనం కూడా బేబీతో పాటు కలిసి భోంచేద్దాం. బేబీ, కూర్చో ముఖేష్. అలాగే అమ్మ. Peace.
బేబీకి ఇష్టమైన స్వీట్ చేశాను, వెళ్ళి తీసుకురా. అలాగే అమ్మా. అక్కర్లేదు, నాకేం కావాలో నేను ఏం తినాలో నాకు బాగా తెలుసు. నువ్వేం నా గురించి అతిగా పట్టించుకోకు. బేబీ, రేపు నేను సింగపూర్ వెళ్తున్నాను బిజినెస్ వర్క్ మీద. అదేంటి అంత సడన్ గా? రేపు నాకు మీటింగ్ ఉంది మేడం. వెళ్ళేది నేను ఒక్కదాన్ని. మరి నేను సింధుకి తోడుగా ఇంట్లోనే ఉంటా. నేను రావడానికి 2 డేస్ పడుతుంది. ఈ 2 డేస్ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకో, ఆఫీస్ వర్క్ తగ్గించుకో, బేబీని జాగ్రత్తగా చూసుకో. నేను ఇంట్లో లేకపోతే బేబీ లోన్లీగా ఫీల్ అవుతుంది. దగ్గరుండి అవసరం లేదు, నాకెవరి తోడు అవసరం లేదు. తోడు కావాలనుకుంది నువ్వు, బెటర్ నీతో పాటు తీసుకెళ్ళు. నన్ను చూసుకోవడానికి మా నాన్నున్నారు చాలు. ముఖేష్ వాచ్మెన్లా సెక్యూరిటీలా ఉంటాడమ్మా. నా సెక్యూరిటీ కాదు చూడాల్సింది, మా నాన్నగారు అనాథాశ్రమం కోసం కొన్న ల్యాండ్ సెక్యూరిటీ గురించి ఆలోచించు. ఇన్నేళ్ళైంది, దాని గురించి ఏమాత్రమైనా పట్టించుకున్నావా? నాన్నగారే గుర్తులేరు, ఇంకా ఆయన ఆఖరి కోరిక ఏం గుర్తుంటుంది? బేబీ, సింగపూర్ నుండి రాగానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం. నాన్నగారి పవిత్రమైన గుర్తుగా ఉన్న ఆ ల్యాండ్ లో ఈయన కాలు పెట్టడానికి వీల్లేదు. కన్స్ట్రక్షన్ విషయం నేను చూసుకుంటాను, మీ పనులు మీరు చూసుకోండి. నాతో మాట మాత్రమేనా చెప్పకుండా సింగపూర్ ప్రయాణం పెట్టుకున్నారు? మీరు లేకుండా నేను ఒక్కడినే ఇంట్లో ఉండగలనా? నన్ను ఇబ్బంది పెడుతున్నారు మేడం. నేను కూడా మీతో వస్తాను మేడం, ప్లీజ్. నేను సింగపూర్ వెళ్ళడం లేదు ముఖేష్. వెళ్తున్నానని అబద్ధం చెప్పాను. అబద్ధమా? నేను సిటీలోనే ఉంటాను ముఖేష్, కానీ ఇంట్లో ఉండను. అర్థం కావట్లేదు. ఇంట్లో వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతోంది. సింధు తిరిగి సంతోషంగా గడిపే రోజులొస్తాయన్న ఆశ కనిపించటం లేదు. నేను నీ పక్కనుండడం చూస్తూ సింధు తట్టుకోలేకపోతోంది. అందుకే ఓ 2 రోజులు ఇంట్లో ఉండకుండా ఉంటే తనలో ఏదైనా మార్పు వస్తుందేమోనని ఆశ. మరి నేను ఇంట్లోనే ఉండాలి.
సింధుకి దగ్గర అవడానికి ప్రయత్నించాలి. మీరు పక్కన ఉన్నా కూడా ఈ ఇంట్లో నేను పరాయివాణ్ణి అనిపిస్తుంది. అలాంటిది మీరు లేకుండా ఒక్కడినే వద్దు మేడం. ప్లీజ్ ముఖేష్, పాజిటివ్గా ఆలోచించు. నేను కళ్ళెదురుగా లేకపోతే సింధు అంత వైలెంట్గా ప్రవర్తించదు. మీ ఇద్దరు మాత్రమే ఉంటే, నిన్ను తన తండ్రిగా అంగీకరించకపోయినా కనీసం నీతో స్నేహంగానైనా ఉంటుంది. సరే మేడం, ట్రై చేస్తాను. ముఖేష్, సింధు ఇష్ట అయిష్టాలు నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని ప్రకారం నడుచుకో. నువ్వు ఇంప్రెస్ చేయగలిగితే సింధు మనసు మారొచ్చు, తండ్రి ప్లేస్లో నిన్ను ఒప్పుకోవచ్చు. ప్లీజ్ ముఖేష్. తప్పకుండా మేడం, మనస్ఫూర్తిగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ముఖేష్. తెల్లారేసరికి నేను ఇంట్లో ఉండను. అమ్మాయి అడిగితే మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళానని చెప్పు. ఆల్ ది బెస్ట్.